జగన్ గారి పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది, బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇళ్ళ దాని గురించి కొద్దిగా ప్రాబ్లం ఉంది. వీళ్ళందరూ ఇక్కడ మా డివిజన్ వాళ్ళ నుంచి 2500 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి, అయ్యా రాజధానులు ఇస్తారని చెప్పేసి గొడవ జరుగుతుంది కదా. ఇక్కడ నుంచి కూడా బయలుదేరుతున్నారు అన్నమాట, అప్పుడు ధర్నాలో పాల్గొన్నారు. అంటే మనకి ఏప్రిల్ తర్వాత అంత ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా కూడా అందరు చాలా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అందరూ. ఏప్రిల్ అయితే బాగుంటుంది. స్థానికులు అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది, మా వాళ్ళు చేసే పథకాల మూలంగా జనాలందరూ ఓ పక్క వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు. అది మేము అట్లా చెప్తున్నాం, అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు అంటే వాళ్ళు అభివృద్ధిని బట్టి చూసి ఇప్పుడైతే వైఎస్ఆర్ పార్టీ మీదే ఉంది జనాలకి. మనం అట్లా చెప్తున్నాం, మన దాన్ని వన్ సైడ్గా చెప్పకూడదు కదా. మనం వాళ్ళే అవుతారు అది ఇదన్నా. ఇప్పుడైతే జగన్ పరిపాలన బాగుంది, అదే కష్ట సాధింపుగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు. అది ఏప్రిల్ తర్వాత పెట్టుకోవచ్చుగా, అదే పట్టుదలతో పెట్టుకుంటే అట్లాగా మేము పెడతానంటే కుదరదు కదా. ఏప్రిల్ అనుకోండి, ప్రజలు నిర్ణయిస్తారు ఎలక్షన్లో ఎవరు అంటే అనేది. జగన్ గారిక చంద్రబాబు నాయుడు గారిక అనేది ఏప్రిల్లో డిసైడ్ చేస్తారు. అన్నీ వదిలేశారు కదా, ఎన్నికలు పెట్టడం కరెక్ట్ అంటే అటు మాల్స్ వదిలేశారు, అన్నీ వదిలేశారు కదా, ఎన్నికలు పెట్టడం కరెక్ట్ అంటే కరెక్టే. జగన్ గారు గెలుస్తారు, సర్వేలు చెప్తున్నాయి. అదే చచ్చిపోయిన పార్టీ ఏమో వదిలేసేదాన్ని. ప్రస్తుతానికి ఈ పార్టీ లేనప్పుడు సీఎం గారిని ఎవరంటే ఏమని చెప్తాం? ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుడు ఆయనే ఉండాలి, కూర్చోవాలి, ఆయన కొడుకు కూర్చోవాలి అంతే. అంటే కరోనా టైంలో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే. అది తగ్గింది కాబట్టి అన్నీ వదిలేస్తారు కదా, మా మాల్స్ వదిలేశారు, అన్నీ వదిలేశారు. జనం ఫ్రీగానే తిరుగుతున్నారు కదా, ఎన్నికలు కరెక్టేనా అంటే ఇప్పుడు పెట్టడం కరెక్టే. పర్వాలేదు, బాగానే ఉంది, అందరికీ పథకాలు అన్నీ పెడుతున్నారు కదా, అటువంటి పర్వాలేదు. కానీ రోడ్లు గీట్లు ఇటువంటి దాని మీద లేదు, ఉద్యోగాల మీద లేదు. వాళ్ళకి ఈ ప్రజలకి ఏంటంటే ఈ సంవత్సరానికి ఒకసారి ఆటోకి 10,000 ఈ ఇస్తే సరిపోతుందనే ఆలోచనతోనే ఉన్నారు. అది అంతే తప్ప నుంచి అసలు డెవలప్ చేయడానికి అనే ఆలోచన లేదు. దానికి 10,000 రూపాయలు వాళ్ళకి ప్రతి కాపు సంఘం అంటాడు, అయ్యి అంటాడు, ఇవి అంటాడు, ఏది కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు అతను ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లన్నీ బాగా పాడైపోయి ఉన్నాయి, రోడ్ల మీద దృష్టి పెట్టాలని, అలాగే ఉద్యోగాలు యువకులకి యువతలకు చేయాలనేది మా ఆలోచన. ఎన్నికలు పెట్టడం కరెక్ట్ కాదనే కదా ఆపారనే కదా, ఆయన సస్పెండ్ చేశారు, ఆయన మళ్ళీ వచ్చారు విధుల్లోకి. మరి వచ్చే సంవత్సరం పెడతారేమో అనుకుంటున్నాం, ఇప్పుడైతే పెట్టాలనుకుంటున్నాం. లోకల్లో జగన్ పార్టీ గెలుస్తుంది, ఇప్పుడు అధికారం ఎవరుంటే వాళ్ళకే ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి అయితే కనబడలేదు. దగ్గరికి వచ్చే మూమెంట్లో ఏమన్నా జగన్ పరిపాలన వ్యతిరేకత వస్తే ఏమన్నా తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉండగా వేరే వాళ్ళకి సీఎం ఎవరికైనా, ఆయన తర్వాత ఇక లోకేష్ అంటున్నారు కదా, ఆయన వల్ల అయితే అవదనుకుంటున్నాం. ఇప్పుడు అతనికి అనుభవం లేదు కదా, ఇప్పుడు అలా నాన్నగారిని బట్టి ఇక ఆయన చేయడం అయితే లేదనుకుంటే ఇక ఆయన అచ్చెన్నాయుడు గారికి ఇంకెవరైనా మంచి దేవుని ఉమ్మలాంటి వాళ్ళకు ఎవరికన్నా పర్సన్కి ఇక ఆయన ఆయన అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇంకా వ్యాక్సిన్ రాక ప్రజలు అల్లాడిపోతుంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు, వచ్చే సంవత్సరం పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన. బాగానే ఉందమ్మా, ఈ టైంలో ఎన్నికలు పెట్టడం అంటే వేస్టే, జనాలు చాలామంది చచ్చిపోతారు. ఎందుకంటే కరోనా టైం కదా, కరోనా టైంలో ఎన్నికలు పెట్టడం అనేది అది రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టే. ఎందుకంటే కరోనా లేకపోతే పెట్టినా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది, కానీ కరోనా టైంలో పెడితే మాత్రం డేంజర్. దానికి ఎన్నికలు గెలుస్తామంటే అధికార పార్టీ గెలుస్తుంది, కానీ ప్రతిపక్షాలు కలవదు, కష్టం రాదు. ఎందుకంటే ఆయన చేసే పనులు ఒకటైనా పద్ధతిగా లేదు కాబట్టి అది రాదు. సేమ్ అయితే చంద్రబాబు నాయుడు పోయాక జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమైనా పార్టీ ఏమైనా నిలబడుతుందేమో, కానీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు మాత్రం పార్టీ బతకదు. ఆయన తీసుకున్న డిసిషన్ మొత్తం కూడా తప్పే, అన్ని రాంగ్ డిసిషన్నే తీసుకున్నాడు ఆయన. పర్లో బాగా స్థానిక ఎన్నికలు వైఎస్ఆర్ వస్తుంది నో డౌట్, ఎందుకంటే ఆయన పథకాలు పెట్టాడు అన్ని ఆచరణ పడితే పర్లేదు, ఆయన పథకాలన్నీ కరెక్ట్గా వస్తే పర్లేదు. ఈ అమరావతి రాజధాని ఒక డిస్ప్యూట్ ఒకటి తేలితే మన అందరం ఆయన డెఫినెట్గా ఆయన వస్తాడు, అది ఒక్కటే మైనస్, తప్పితే అన్నీ బాగానే ఉన్నాయి. అది ఒక్కటే ఆయన కనుక డిసైడ్ చేసేయాలి ఏదో ఒకటి ఎస్ఆర్ నో. 3 రాజధానులు అనేది కొద్దిగా ప్రాబ్లం, అది ఒక్కటి తప్ప మైనస్, అన్నింటిలో 1 ఆయన. ఇచ్చిన ఆయన వయసు అయిపోయింది కదమ్మా, కొడుకున్నాడంటే అది పప్పు, దానివల్ల ఏం అవ్వదు. ఆయనకే నికరం లేదు, సరైన అనుభవశాలి ఉండాలి,
లేదంటే ఈయన నలుగురు అభిప్రాయం చేసుకుని చేసేవాళ్ళు కావాలి. నలుగురు అభిప్రాయం జనాల అభిప్రాయం తెలుసుకొని చేస్తున్నాడు. పర్లే బాగానే ఉంది. సీనియర్ మోస్ట్లు ఎవరున్నారు? ఎవరి మాట ఎండవు. చంద్రబాబు నాయుడు ఎవరి మాట ఎండవు. ఆ కొడుకే కావాలి. అది స్వార్థ రాజకీయం. అక్కడ కరెక్ట్ కాదు. ఇంకా ఆయనకు పీరియడ్ ఇవ్వాలి. వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని ఆయనకు టైం ఇచ్చి ఆ టైం ప్రకారంగా ఆయన కరెక్ట్గా పరిపాలిస్తున్నాడో లేదో చూసుకోవాలి. సగంలో ఎన్నికలు అనేది రాంగ్ కదా. ఇంకా ఆనందమ్మా. ఇప్పుడు ఎన్నికలంటే ఈ టైంలో మరి కరోనా గురించి ఇబ్బంది కింద ఉందిగా. మళ్ళీ జగన్ గారు వస్తారు. పరిపాలన బాగుంది కాబట్టి వస్తాం. మళ్ళీ సీఎంగా అంటే ఇప్పుడు ఎవరు లేరు ఇంక ఇందులో. మళ్ళీ ఏదన్నా జూనియర్ ఎన్టీఆర్ ఎవరన్నా వస్తేనే కానీ కరెక్ట్ కాదు. ఎందుకనంటే మరి వాళ్ళకి తెలియదు. బ్రహ్మాండంగా ఉందండి. కరెక్ట్ కాదు. ఆయన వచ్చి ఎంత కాలం అయింది? 2 ఇయర్సే కదా అయింది. ఇప్పుడు ఆయన రావడమే ప్రస్తుతం ఆర్థిక మాంద్యంలో వచ్చాడు కదా, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చాడు కదా. రాష్ట్రమే ఆర్థిక పరిస్థితుల్లో ఉంది. 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఆయన డెవలప్ చేయాలంటే కనీసం మన ఇంట్లో మనం ఫ్యామిలీ డెవలప్ అవ్వాలన్నా కానీ ఆర్థికంగా ముందుకెళ్ళాలి కదా. మరి అప్పులే తీరుస్తాడా, రాష్ట్రాన్ని ముందుకే తీసుకెళ్తారా? లోకల్ ఎలక్షన్స్లో వైసీపీ వస్తుంది. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తున్నాడు ఆయన. అందువల్ల ఆయనకే న్యాయం జరిగింది నాకు తెలిసి. ఇక కనపడదేమో ప్రస్తుతం. మరి అదే కదా, ఆర్థికంగా మరి రాష్ట్రాన్ని లో బడ్జెట్లో తీసుకెళ్ళిపోయారు కదా. ఏం పరిపాలన చేశారు, ఏం సాధించారు? ఒక రాజధాని మీద తప్ప వేరే దాని మీద దృష్టి పెట్టిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు కదా. నా ఉద్దేశం అది. అసలు టీడీపీయే రాదన్నప్పుడు సీఎం ఇంకెవరు వస్తారనేది మీ ఉద్దేశం? ఉన్న పరిస్థితుల్లో 151 సీట్లు వచ్చింది ఆయనకి, ఇంకా టీడీపీ వస్తాను గ్యారంటీ ఎక్కడ ఉంది? ప్రతిపక్షం ఉంటే ఉండొచ్చేమో కానీ టీడీపీ నాకైతే నా దృష్టిలో అయితే కనపడద్దని ఇంకా లేదు. సో ఆయనకున్న ప్రివిలేజ్ని సంపాదించుకోవడానికి ఆయన తీసుకొని ఉండొచ్చు కానీ రాష్ట్రాన్ని వ్యతిరేకించడం, కోర్టులకు వెళ్ళడం, రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ జరగకుండా అడ్డుపడటం అనేది అది ఎవరికైనా కరెక్ట్ కాదు. నేను పూర్తిగా నేను ఏకీభవించట్లేదు. పరిపాలన బాగా అంతే కానీ రోడ్ నిర్మాణం కానీ గవర్నమెంట్ రావాల్సిన కానీ ఏవి అసలు ఏమి డెవలప్ చేస్తున్నారు? ఏదో చేస్తున్నాడు, పనికిరాని పనులన్నీ చేస్తున్నాడు. లోకలు పెడితే మంచిదే, తేదీ తేలిపోద్ది. లోకలే ఎలక్షన్ పెడితే మంచిదేనమ్మా. ఎలక్షన్ పెడితే బాగుంటుంది పనితనం అనేది. ఒక ఎందుకంటే మా పబ్లిక్ అడుగుతూ ఉంటారు కదా, మొత్తం పబ్లిక్. లేకపోతే ఇంకా ఆయన ఇంకెవరు అడుగుతారో ఏమన్నా అడగనివ్వట్లేదు ఆయన పబ్లిక్ని. లోకల్ అంటే ఎలక్షన్ అంటే చెప్పలేము, ఎందుకంటే అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇది రావచ్చు. ఇది గట్టిగా చెప్పలేము, రావచ్చు అనుకుంటున్నాను నేను మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఈయనకి కొద్దిగా తేడా ఉంది కదా పరిపాలన. ఇప్పుడు వచ్చి ఈయన చేసినవేమో ఆయన నచ్చట్లేదు. ఇప్పుడు 2000 ఇల్లు కానీ అమరావతి ఎందుకు? అమరావతిని చీల్చేయడం, ఒక అమరావతి పెట్టుకుని మొత్తం 3 రాజధానులు ఎందుకు అనవసరం కదా. అదేది ఇక్కడుంటే డెవలప్ చేయొచ్చుగా మొత్తం అన్ని అన్ని జిల్లాలో. టీడీపీని చేయమంటే చంద్రబాబు బాగుంటుందండి. ఆయన తర్వాత ఏం మనం ఏం చెప్పలేము. ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే. ఇప్పుడు ఆయన ఎలక్షన్లు పెడతాం అంటున్నాడు. అప్పుడేమో ఎలక్షన్ పెట్టాలని ఆయనే అన్నాడు. ఇప్పుడు ఈయన పెడతానని ఈయన వద్దు అంటున్నాడు. పెడితే ఏమైంది? ఎంత ఓడిపోతున్నాయి ఆయన. జగన్ గారి పరిపాలన అంటే డెవలప్మెంట్ అన్నారు. వచ్చిన సంవత్సరంలోనే పచ్చగా హోదా అన్నాడు, అది లేదు. ఆర్టీసీ బస్ ఛార్జీని తగ్గిస్తా అన్నాడు, అది లేదు. ఎక్కడికక్కడ వృద్ధేస్తున్నాడు, అది కరెక్ట్ కాదమ్మా. ఈ కరెక్ట్ ఈ టైంలో ఎన్నికలు ఏంటమ్మా? కరోనా టైంలో ఉన్న ఈ టైం మరీ గౌరవం కదా. ఈ టైంలో ఎన్నికల అయితే వేస్ట్ నాకు తెలిసి అవుతాయి. స్థానికెళ్ళి ఎన్నికలు అవుతే నాకు తెలిసి తెలుగుదేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. జగన్ గారు స్థానికెళ్ళి జగన్ గారు అయితే రారు, తెలుగుదేశం వస్తుందని నేను అనుకుంటున్నాను. వస్తుందమ్మా, కంపల్సరీగా వస్తుంది, 100% వస్తుంది నాకు నా నమ్మకం. ఎలా అనుకున్నాను, డెవలప్మెంట్ ఏదండి జగన్ గారు అసలు చెప్పండి? ఒక్క డెవలప్మెంట్ అనేది ఉందా? డెవలప్మెంట్ లేదు. అన్నీ చెప్పుకుంటా పోతున్నాడు కానీ ఒక్కటన్నా చేశాడా? ఒక్కటే కరెక్ట్గా చేయలేదు జగన్ గారు. నా ఓటు నేను చేశాను. టీడీపీ నుంచి సీఎం అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కరెక్ట్ నేను అనుకుంటున్నాను. మోస్ట్ సీనియర్, 40 సంవత్సరాలు మోస్ట్ సీనియర్ కాబట్టి. ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన చేసిందన్న మనకు అది కరెక్ట్ కాదు. జగన్ పరిపాలన అయితే ఏం బాగాలేదండి చెప్పాలంటే. అర్థమైందా? మందు రేట్లు పెంచేశాడు. నా దగ్గర కూలీలు ఉంటారు 70 మంది దాకా, అందరూ బాధలు పడుతున్నారు, ఎవరో సంతోషంగా లేరు. అది పనులు లేవు. ఇసుక చూస్తే ఇసుక ఇవ్వడం, ఇసుక ఎక్కడ చేసినా ఇబ్బంది పెడతాడు. ఇదేనా పరిపాలన? ఎక్కడ ముందు మా కార్మికులు బాగుంటేనే ఆయన బాగుండేది. ఆడవాళ్ళ పథకాలు ఎక్కడ లేని పథకాలు ఆడవాళ్ళు పెడితే ఏం చేస్తాడు? ఆడవాళ్ళు వచ్చి పని చేస్తారు రోడ్డు మీదకి వచ్చి?
మమ్మల్ని తిడతానే తప్ప. నూనె ప్యాకెట్లు పెంచాడు, పాల ప్యాకెట్లు రేట్లు 5 రూపాయలు పెంచేశాడు, పెట్రోల్ ధర పెరిగిపోయింది. తెలంగాణలో పెట్రోల్ 5 రూపాయలు తక్కువ, ఇక్కడ 5 రూపాయలు ఎక్కువ. అక్కడికి ఇక్కడ తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి, మొత్తం ఇండియానే కదా. ఎన్నికలు పెట్టినా ఈసారి మటుకు టీడీపీ వద్దండి, ఏం రాడు. అది కార్మికులని తొక్కేశాడు, అర్థమైందా. ఏ షాపులోనైనా ఏదైనా ఏదైనా ఈయన ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని. మా టీడీపీనండి, టీడీపీ పక్క అంతే. చంద్రబాబు నాయుడు చేశాడు, మంచి చేశాడండి. ఈయనేం చేశాడు, ఒక రోడ్డు బాగుందని చెప్పి మన నేను వచ్చిన తర్వాత అన్ని వర్షాలకి ఎక్కడ చూసినా గుంతలే, ఏ రోడ్డు చూసినా గుంతలే. ఏమన్నా మాట కొడాలని మాట్లాడతాడు. గుడివాడ రోడ్డు చూసుకోమండి ఎలా ఉంది అసలు. ఇప్పుడు కూడా మనిషి వెళ్తానికి లేదు. ముందు రోడ్లు బాగా చేయమనండి, మనుషుల తర్వాత బాగా చేయమనండి. అది 100% వస్తుందండి. మంచోడు ఎప్పటికైనా మొత్తాడు, అది చెడ్డోడు ఎప్పుడు రాడు. అది చంద్రబాబు నాయుడు ఉంటాడండి, తర్వాత వాళ్ళ కొడుకు. అది ఆయన ఉన్నంతసేపు ఆయనే సీఎం, ఆయన తర్వాత ఆ కొడుకు కంపల్సరీగా అవుతాడండి. ఏదైతే పప్పు పప్పు అన్నారో ఇప్పుడు వెళ్ళాడండి, సీనియారిటీ దగ్గరికి వెళ్ళాడు, చదువుతున్నాడు. అంటే ఏంటో మొత్తం చెప్తాడు ఈసారి. నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా మాట్లాడతాడో చూడమనండి. కంపల్సరీగా ఇప్పుడు మొన్నటిదాకా మాట్లాడింది వేరు, ఇప్పుడు మాట్లాడేది వేరు. అప్పుడు వద్దన్నారంటే అప్పుడు ఏం తెలియదండి, తీసుకొచ్చి జనాల్లో పెట్టాడు అని. ఏమన్నాడంటే మన నా డాడీని చూసి వేస్తారనుకున్నారు, జనాలు మోసం చేశారు. ఆ మోసం ఎందుకు చేశారనేది, జనాలు ఏం చేశారనేది ఇప్పుడు ఆయన క్లారిటీ ఇస్తాడన్నమాట జనాలకి. మాకు మేమేం చేసాము, మాకు మీరేమి ఇచ్చారు అనేది రేపొద్దున క్లారిటీకి ఇస్తాడు. అవన్నీ సీక్రెట్గా చెప్తాడు చూడండి. రేపొద్దున ఎలా మాట్లాడతాడు, జూనియర్ ఎన్టీఆర్ అంతమంది ఎలా మాట్లాడాడో సేమ్ లోకేష్ బాబు కూడా అలాగే మాట్లాడతాడు. అప్పుడు పెట్టుంటే ఇంకా ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం కరోనానే. అప్పుడు పెట్టుంటే ఎలక్షన్ ఆపడమే మంచిదైంది. అప్పుడు పెట్టుంటే మొత్తం ఆంధ్ర మొత్తం కరోనానే. ఇప్పుడు తగ్గింది కదండి మనకి, ఇప్పుడు జ్వరంలో కదా కామన్ అయిపోయింది కదా, జనాలు అలవాటు అయిపోయింది, కామన్ డిపార్ట్మెంట్ అయిపోయింది. అది ఓ జ్వరం అని అర్థమైపోయింది జనాల్లో. ఇదేమ్మా అనేది ఇక టీడీపీ ఉండదు, మన కూడా లేని టీడీపీ, మన ఏపీలో టీడీపీ ఉండదు, అది 100%. ఇదే సంక్షేమాలు రేపు అమ్మ కూడా ఇస్తాడు మళ్ళీ. ఏ రోజు కూడా డ్వాక్రా మహిళలకు డబ్బులు ఇచ్చారు, సంక్షేమాలు బాగున్నాయి, నెలకు 2 సార్లు బియ్యం ఇస్తున్నారు, రేషన్ ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు, కందిపప్పులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఇది బాధ ప్రజల్లో బాధలేదు. ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తున్నారు, అది పర్వాలేదమ్మా. గుడ్ పరిపాలన ప్రజెంట్ వైఎస్ఆర్ బాగుంది. అంత సీనియర్ నాయకులు ఎవరు ఉన్నారు టీడీపీలో, ఎవరు లేరుగా. అంటే ఆల్రెడీ చేశారు కదా బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉంటుంది అనిపిస్తాను. ఆయన ఆల్రెడీ డెవలప్ చేశారు కాబట్టి ఆయనే సీనియారిటీలో ఆయన అంటే పెట్టుకున్నాను. ఆయన తర్వాత అంటే ఇంక మనం చెప్పిస్తానికి మాట మనం చెప్పలేమన్నాడు, ఎందుకంటే ఆ టైంకి ఎలా ఉంటుందో తెలియదు. లోకేశ్వరి అవసరానికి కాదు మేడం, ఆయన కూడా క్యాపబుల్ పర్సనే, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ముందుకు రావాలని అనుకుంటున్నాను. ఆయన వస్తే బాగుంటుంది, రావాలనే కోరుకుంటున్నాను. ఆయన ఉన్నప్పుడే బాగుంది మరి, ఆయన వచ్చినాక ఏమి, ఆయన రావాలని మేము నేను కన్వీనర్నేనమ్మా, కన్వీనర్నే 198 బూత్కి. మరి వైఎస్ఆర్ గారిని అభిమానం మీద ఆయన గెలిపించాం అందరం కలిసి, మాకేం చేయలే. వెల్లంపల్లి గారు అది ఇది అన్నారు, ఏం చేయలే మాకు. గెలిచిన తర్వాత మా పేర్లు కూడా మర్చిపోయారు అంతే. ఇక కాబట్టి ఇప్పుడు అవా ఆల్దే నడుస్తుంది కాబట్టి వాళ్ళే వస్తారనుకుంటున్నాం, టీడీపీ వస్తేనే బాగుంటుంది. ఈయన ఉన్నారు కదా చంద్రబాబు గారు, లోకేష్ సూపర్ వస్తుంది. రాహుల్ గాంధీని అంటాడుగా, అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, ఇక్కడ లోకేష్, వాళ్ళు ఉన్నంతకాలం ప్రతిపక్షాలు ఇబ్బంది లేదు, అధికార పక్షానికి ఇబ్బంది ఉండదు. అక్కడ బీజేపీ కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, టీడీపీ నుంచి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కదా, ఆయన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు అంతా ఇది చేసుకున్నారు కదా, కుర్రోళ్ళు కావాలి చెప్పేసి. అది అది పోయింది వాళ్ళ చాప్టర్. ఇక ఏదన్నా ప్రత్యామ్నాయం అయితే ఇప్పుడు జనసేన బీజేపీ దాంట్లో సరైన నాయకులు లేడు. చంద్రబాబు నాయుడు మైనస్, వాళ్ళ అబ్బాయి అసలు పనికిరాడు, అది రాంగ్ ఒక పక్షపాతంగా చేస్తున్నాడు. ఈ టైంలో ఎన్నికలంటే మరి కరోనా ఎఫెక్ట్ ఉందని చెప్పి ఒకప్పుడు వాళ్ళే కదా కరోనా ఉందని చెప్పి ఆనాడు ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ గారు దాన్ని క్యాన్సిల్ చేసింది. మరి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టమంటే కరెక్ట్ కాదుగా, చలికాలంను వచ్చే ఈ నవంబర్ డిసెంబర్లో కరోనా పెరుగుతుందని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. అలాంటప్పుడు మరి ఎలా కుదురుతుంది పెట్టడానికి, ఆయనే కదా నిమ్మగడ్డ ప్రసాద్ గారు చెప్పారు కదా ఆ మాట, ఎలక్షన్ పెట్టకూడదు కరోనా క్యాన్సిల్ చేయాలని చెప్పి, కరోనా ఎఫెక్ట్ అని చెప్పి ఆయనే గవర్నర్కి రాసి క్యాన్సిల్ చేయించారు. మరి ఇప్పుడు ఎలక్షన్స్కి ఎలా వెళ్తారు, అది కరెక్ట్ కాదు. అసలు అవకాశం లేదమ్మా, ఛాన్సే లేదు. అసలు ఉన్నవాళ్ళే లేరు అక్కడ, ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయారు. ఆయన రేపు అసెంబ్లీలో కూర్చోడానికి కూడా అవకాశం లేకుండానే జరిగింది. 18 మంది ఉన్నారు, ఇంకొక 2-3 ముగ్గురు వెళ్ళిపోతే ఇంకా అసలు ఏం లేదు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్షానికి అవకాశం ఉండదు. అది అప్పుడు తీసుకుంది రా, అప్పుడు కరోనా ఉందని చెప్పి ఆయనగా అన్నారు. మరి ఇప్పుడేమో మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలంటే అది కరెక్ట్ కాదుగా, కరోనా అనే కదా ఆయన ఆ రోజు క్యాన్సిల్ చేశారు, కరోనా ఉందని చెప్పి క్యాన్సిల్ చేయించారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వెళ్దామంటే అది ఎంతవరకు సంబంధించారు,
కరోనా అంతా పోయిన తర్వాత వ్యాక్సినేషన్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళినా పర్వాలేదు. టీకాలు పడిన తర్వాత అప్పుడు ఎలక్షన్కి వెళ్ళొచ్చు ఏదైనా చేసి. అంటే నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఒపీనియన్ మట్టికి ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్లో అంత ఇదిగా ఉంది. కొంచెం తగ్గిన తర్వాత జరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు పొజిషన్ పోవాలి కదా ఉన్నాలి. లోకల్ ఎలక్షన్స్ అంటే ప్రస్తుతానికి పబ్లిక్ ఒపీనియన్ మట్టి కొంచెం ఒక 70% వరకు ఇకైపోతుందండి జగన్ గారితో. ఎందుకంటే ఇప్పుడు లేబర్ కానీ కొంచెం యావరేజ్ పీపుల్గా కొంచెం రీచ్ అవుతున్నారు కదా పథకాలు తీసుకున్న వాళ్ళు, వాళ్ళ ఒక మనసులో ఉన్న ఒపీనియన్ రీచ్ ఏమో అనుకుంటున్నాను. రాకలేదంటే అట్ ప్రజెంట్ మట్టి కొంచెం కష్టంగా ఉందండి. తర్వాత మరి ఆయన ఆయన వచ్చి పబ్లిక్ కన్వర్సింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది ఆ జట్టు ఒపీనియన్ బట్టి. కరెక్ట్ అంటే మనం ఏం చెప్తామమ్మ, కరెక్టే కాదు, కరెక్ట్ కాదు కాదు. వాళ్ళు సమయంలో పెట్టాలి కదా పెడతారు, ఈ కరోనా సమయంలో కాదు కాబట్టి పెట్టకూడదు, కానీ పెడతారు అనుకోవచ్చు రాజకీయ రైతులు. ఏది ఎంత చేసినా జగన్ అంటున్నారు కదా, ఇది మంచి చేసినా చెడు చేసినా జగనే అంటున్నారు కదా. ఎవరు చెప్పలేము, జగనే రావచ్చు చెప్పలేము, ఎవరు చెప్తారు ఎవరు మన ఇష్టమే కాదుగా. వైసీపీ వస్తుంది, అందరూ అదే అంటున్నారు, అందరూ వాళ్ళకే వస్తున్నారు. పెట్టకపోతే కరోనా ఎలా పెరుగుద్ది, పెరగాలి కదా కరోనా. వైఎస్ఆర్సీపీ ట్యాప్, అరే రోడ్ల మీద తిరిగే అవకాశం లేదు, చక్కగా బండి వేసుకెళ్తే వేస్తున్నారు, ఇంక ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు వెళ్ళి ఓటు వేస్తారు. ఇక జరిగే పని కాదు అది, ఎందుకని జరగదా అమ్మా. ఈ స్టేట్ కాదు ఏ స్టేట్ అయినా సరే గుళ్ళు కూల కొట్టినోడు అవడం మళ్ళీ అధికారులకు వచ్చిన చరిత్ర లేదు అంతే. అది నిమ్మగడ్డ ఆయన కరోనా భయం వేసింది తీసుకున్నాడు అంతే, అంత మంచి వేరేం లేదు. ఎలక్షన్స్ పెడితే కరోనా వస్తుందని భయపడ్డాడు తీసుకున్నాడు, మరి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారంది మన సంబంధమైన విషయం అది. ఈ టైంలో ఎలక్షన్స్ పెడితే గెలకపోవచ్చు, జగన్ పార్టీ రాకపోవచ్చు, ఎందుకంటే అంత అసంతృప్తితో ఉన్నారు. ఒకళ్ళ 10,000 వేస్తున్నా ఏమండి రైతు వారికి కానీ ఏదైనా కొద్దిగా ఇబ్బందులు కానీ. ఫ్రీ కరెంట్ 9 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చారు అంత ముందు, ఇప్పుడు అది తీసేశారు మళ్ళీ మీటర్లు అంటున్నారు, అది ఒకటి బాధాకరమైన విషయమే. అది చెప్పలేములేండి, అది రావచ్చు రాకపోలేవచ్చు. ఈ టైంలో ఎన్నికలు పెడతాం కరెక్ట్ కాదు, కరోనా ఉంది కదా. అప్పుడు కరోనా స్టేట్ మొత్తం మీద 20-25 కేసులు లేకపోయినా ఎలక్షన్ ఆపేశారు కదా. ఈ టైంలో కనీసం రోజుకి 5,000-6,000 కేసులు వస్తుంటే ఎలక్షన్లు ఎట్ట పెడతాడు. నా లెక్కలు జగనే వస్తాడు. వాళ్ళ అంటే సంక్షేమ పథకాలు అట్లా ఉన్నాయి, సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి డైరెక్ట్గా అందుతున్నాయి. అది బాగానే ఉందమ్మ పరిస్థితి, ఇబ్బంది అయితే ఏం లేదు. అన్ని సంక్షేమ పథకాలు అన్నీ జాగ్రత్త బాగా జరుగుతున్నాయి. ఇళ్లలో పొద్దున్న 5:30 వచ్చి వృద్ధాపుల పెన్షన్లు ఇస్తున్నారు, అది ఒక ఆ వయసు వాళ్ళకి ఆనందం, చెప్పలేని ఆనందంగా ఉన్నారు. ఆయన పేదలకి అందరికి కూడా ఆయన మంచి పథకాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పొజిషన్లో మట్టికి అందరికీ అందుబాటులో వాలంటీర్ కానీ సచివాలయం కానీ ఇవన్నీ లాక్కొచ్చారు. ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా పథకాలు తీసుకొచ్చి ముందు పెడతారు. బాగుంది, చాలా బాగుంది ప్రస్తుతంగా మరి. ఏమో మాకైతే ఏం జరగలేదు, మేమేమీ పెట్టలేదు. ఇప్పుడు ఎలా పెడతారు మరి, ఇప్పుడు 4 వీలర్ ఉంది మాకు, అది ఎంత జన్ ఎంత పలికిద్ది జన్ రేటు, అది ఉన్నా కానీ చేయూత పథకాలు రావట్లేదు మాకు. సూపర్ అమ్మా, చాలా బాగుంది, అసలు అడిగే సమస్య లేదు. జగన్ గారి పరిపాలన అంటే ఇసుక లేదు, డెవలప్మెంట్ లేదు, మాకు అది ఒకటి అసంతృప్తి. గతమైన బాగా ఉండాలి, ఇసుక ఒకటి వదిలితే పని వాళ్ళకి వర్క్ ఉంటుంది, బిల్డర్స్ కూడా వస్తూ ఉంటారు, కన్స్ట్రక్షన్ అవి జరుగుతూ ఉంటాయి. అదండి జగన్ గారి పరిపాలన అంతా మంచిగా ఉంది. ఎస్సీ బీసీలకి ఎస్టీలకి మరో అంబేద్కర్ లాంటాడు, నాలెక్కలు. మేడం నేను బీటెక్ స్టూడెంట్ మేడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయవల్ల నేను చదువుకున్నాను బీటెక్. కానీ నేను హైదరాబాద్ వెళ్ళా, 2013 నా బీటెక్ కంప్లీట్ అయింది మేడం. 2013 బీటెక్ కంప్లీట్ అయితే హైదరాబాద్ వెళ్ళేప్పటికి మేము కాలేజీలో 3rd ఇయర్లో ఉన్నప్పుడు 10th ఇయర్లో కదా ఆయన చనిపోయింది. అప్పుడే కర్ఫ్యూ అవన్నీ వచ్చి సపరేట్ అయిపోయి తెలంగాణ పోవడమే మా స్టూడెంట్స్ అందరికీ చాలా ఇబ్బందులు అయిపోయినాయి. ఇప్పుడు ఏదో రాజధాని అసెంబ్లీ కూడా చూశాను నేను, బీటెక్ చదివిన కుర్రోడిని అసెంబ్లీకి వెళ్ళాలి, క్యాటరింగ్ చేయాల్సి వస్తుంది జాబ్స్ లేక. హైదరాబాద్ వెళ్ళాం, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఇప్పటికి మేము ఇంకా లేదు, ఇంకా నో స్కోప్ అనమాట. జాబ్స్ ఎక్కడున్నాయి మేడం, అందరూ హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమంటే ఇక్కడ విజయవాడలోనేమో బీటెక్ తీసుకుని పిప్పిజిన్ షోరూమ్కి వెళ్ళా, షాపర్ స్టాప్ షోరూమ్కి వెళ్ళా. అస్సలు బీటెక్ చేసిన వాడికి ఈ చిన్న చిన్న జాబులు ఎందుకు ఇస్తారని పెద్ద చూడమంటున్నారు. పెద్ద చూడమని హైదరాబాద్ వెళ్తేనేమో అక్కడేమో నువ్వు ఆంధ్రా వాడివి,
ఓన్లీ తెలంగాణ వాళ్ళకే, ఓన్లీ లోకల్ వాళ్ళకే జాబ్స్ అంటున్నారు. చూడండి, ఏదో లేబర్ వర్క్ చేసి చేతులు కోసుకుని వాళ్ళు డ్యూటీకి వెళ్ళలేదు మేడం. పెయింటింగ్ పనికి బీటెక్ చేసిన వాడిని పెయింటింగ్ పని ఆటలకి ఇట్లకి వెళ్ళాల్సి వస్తుంది. జగన్ గారు బాగా చేస్తాకి ఆయన మొన్న జాబ్స్ పెట్టారు. అది ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు. నా సిస్టర్కి కూడా జాబ్ వచ్చింది. మా సొంత బ్లడ్డే. నా మై నేమ్ ఈజ్ మేడేపల్లి బోసుబాబు. మై సిస్టర్ నేమ్ ఈజ్ మేడేపల్లి రజని. డూయింగ్ జాబ్ ఎట్ గుడివాడ మున్సిపల్ ఆఫీస్. రీసెంట్లీ జగన్ విలేజ్ సచివాలయం జాబ్స్లో సెలెక్ట్ అయింది. 200,000 మందికి జాబ్స్ వస్తే ఏంటి మేడం? 2 కోట్ల మంది నిరుద్యోగులు ఉంటున్నారు సంవత్సరానికి. 200,000 ఉద్యోగాలు ఇస్తే ఉపయోగం ఏంటి? మరి మా అంత ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఎంతమంది అప్లికేషన్స్ పెడితే ఎంతమంది జాబ్స్ వస్తాయి చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.